జార్ఖండ్ కు చెందిన లిక్కర్ బిజినెస్ మ్యాన్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు ఇంట్లో దొరుకుతున్న నోట్ల కట్టలను లెక్కించలేక కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారంతో ధీరజ్ ప్రసాద్ సాహు ఇంట్లో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. దీంతో వాటిని లెక్కించలేక అధికారులు ముప్పతిప్పలు పడుతున్నారు. 5 రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 80 మందితో కూడిన 9 బృందాలు షిఫ్ట్ల వారీగా డబ్బులు లెక్కిస్తున్నాయి. అంతేకాదు, సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు సహా మరో 100 మంది 10 అల్మారాల్లో పెద్ద ఎత్తున డబ్బును గుర్తించారు. వివిధ బ్యాంకుల్లో జమ చేసేందుకు దాదాపు 200 బ్యాగులు, ట్రంకు పెట్టెలను ఉపయోగించారు. సోదాల్లో దొరికిన సొమ్మంతా మద్యం అమ్మకాల ద్వారానే సంపాదించిందని, ఇదంతా ఆదాయంలో చూపని డబ్బు అని ఐటీ అధికారులు గుర్తించారు. దేశంలో ఇప్పటి వరకు జరిపిన ఐటీ సోదాల్లో ఇదే ఎక్కువ మొత్తమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నోట్ల రద్దు సమయంలో ధీరజ్ ప్రసాద్ సాహు చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. అప్పట్లో మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత భారీగా నల్లధనం బయటపడింది. అంత పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడటంతో ధీరజ్ ప్రసాద్ సాహు ఓ ట్వీట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ దొరకడం ఆవేదన కలిగిస్తోంది. ఇంత సంఖ్యలో నోట్ల కట్టలను ఎలా పోగేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ దేశంలో అవినీతిని రూపుమాపే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అంటూ ట్వీట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ధీరజ్ ఇంట్లోని కట్టల కట్టల డబ్బులు బయటపడ్డాయి. ప్రస్తుతం ధీరజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు బీజేపీ నేతలు ధీరజ్ ప్రసాద్ సాహును కరప్షన్ డాగ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.